హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం నా డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు 350 పాయింట్స్ దగ్గర మార్కెట్ అయితే ఫాల్ అయింది. సో ఇంకా ఫాల్ అవుతుందా నిఫ్టీ అనేది మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ అయితే ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కన్నా ఎక్కువగా ఫాల్ మనకి నిఫ్టీలోనే కనిపించింది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా నిఫ్టీలో కనిపించింది. బికాస్ రీజన్ అయితే నాకు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో అది మనకి నిఫ్టీలో ఉన్నట్టు కనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నుంచి నేను రిలయన్స్ని ట్రాక్ చేస్తుంటే రిలయన్స్ ఒకటే చూడండి 3% దగ్గరగా ఫాల్ అయింది. అంటే 11% వెయిటేజ్ నిఫ్టీలో రిలయన్స్ 11% వెయిటేజ్ నిఫ్టీలో ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఇంపాక్ట్ అయినట్టు అయితే కనిపిస్తుంది. ఈవెన్ మీరు నిఫ్టీ 50 చార్ట్స్ మీద చూసారనుకోండి, స్టాక్స్ మీద చూసారనుకోండి, సో అదాని పోర్ట్స్ 7% దగ్గర అదాని పోర్ట్స్ కూడా వెయిటేజ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీలో. అంటే వాలటైల్ ఉండే స్టాక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా డౌన్ సైడ్లో చూసినట్టయితే ఎన్టీపీసీ కానీ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు స్టాక్స్ అన్ని 7%, 6%, 3% అండ్ ఈవెన్ SBI చూసినా 1.64%, TCS, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీలో చాలా వరకు కరెక్ట్ అయినాయి. అండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇది ఇక్కడ నుంచి ఒక రైట్ టైం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నిఫ్టీలో ఏదైతే ప్యాటర్న్ ఫామ్ అయిందో ఆ ప్యాటర్న్ కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ నిఫ్టీలో నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా నిఫ్టీలో ఈ ప్యాటర్న్ని చూస్తున్నాను అండ్ డ్రా కూడా చేసి పెట్టాను ఫ్యూ వీక్స్ నుంచి. అండ్ మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక అప్సైడ్లో ఒక ట్రెండ్ లైన్ ఉంది, డౌన్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ ఉంది, అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ వచ్చేసి రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అంటారు. సో ఇది అప్ ట్రెండ్ తర్వాత ఫామ్ అయ్యే ప్యాటర్న్ అనమాట. ఈ అప్ ట్రెండ్ తర్వాత అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ట్రెండ్ అప్ సైడ్లో ఫామ్ అయ్యే ప్యాటర్న్ ఇది. సో ఇది వచ్చేసి ఒక బేరిష్ ప్యాటర్న్, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది అని చెప్పి చూపిస్తే ప్యాటర్న్ అనమాట. సో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అని చెప్పి. ఇక్కడ మీకు దీని ప్యాటర్న్ రిగార్డింగ్ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయి అవి వస్తాయి. ప్లీజ్ వెళ్ళి సెర్చ్ చేసి చదవండి. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ప్యాటర్న్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నేను చార్ట్ మీద తీసుకెళ్తే చార్ట్ మీద ఇక్కడ మనం చూసారనుకోండి అప్ సైడ్లో ఇక్కడ ట్రెండ్ లైన్ మల్టిపుల్ టైమ్స్ ఇది టెస్ట్ చేసింది, ఇది ఒక రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఉన్న ట్రెండ్ లైన్ వచ్చేసి సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఈవెన్ నిన్న మనం క్లియర్లీ డిస్కస్ చేసాము, మార్కెట్ ఎప్పుడైతే 22,200 లెవెల్ కింద మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుందో మార్కెట్ 22,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది 200 పాయింట్స్ అని చెప్పి. సో మార్కెట్ ఆల్రెడీ ఆ టార్గెట్ అయితే అచీవ్ చేసేసింది. ఎవరైతే నిన్న అనాలిసిస్ ఫాలో అయ్యారో ఇవాళ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. రీజన్ సింపుల్ అండి, ఎందుకు మనకి 22,200 కింద మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అంటే ప్రీవియస్లీ మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ ఇక్కడ మనకు ఒక 6 to 7 క్యాండిల్స్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేశాయి అండ్ సపోర్ట్ తీసుకున్నాయి. ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి మార్కెట్లో ఒక ప్యానిక్ సెల్లింగ్ అనేది వచ్చింది. అండ్ ఈవెన్ వీక్లీలో చూసినా సరే ఆ వీక్లీ క్యాండిల్ లోస్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక 3 డేస్ కింద మనం చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఒక రివర్సల్ ప్యాటర్న్ ఉంది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. దాని తర్వాత నిన్న మనం చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ అండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉన్నట్టు. అండ్ ఇప్పుడు మనం ఇవాళ క్యాండిల్ చూస్తే సెల్లర్స్ విన్ అయినట్టు క్లియర్లీ కనిపిస్తుంది. ఈ క్యాండిల్లో సెల్లర్స్ ఇక్కడ నుంచి ఏదైతే బయర్స్ అండ్ సెల్లర్స్ పార్టిసిపికేషన్ ఉండేనో సో ఈ క్యాండిల్లో మనకి సెల్లర్స్ విన్ అయినట్టు కనిపిస్తుంది. సో రేపు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అంటే నా వ్యూ అయితే బేరిషే ఉంది. రేపు కూడా మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటే కనుక మళ్ళీ డౌన్ సైడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఒక సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది, వల్ల చాలా బిగ్ మూమెంటం వచ్చింది కాబట్టి మళ్ళీ మార్కెట్ పాస్ క్యాండిల్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒక సైడ్ వేస్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి 21,800 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ ఈ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ అయిందనుకోండి 21,800, మార్కెట్ నెక్స్ట్ 21,600 అండ్ 21,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సైకలాజికల్ లెవెల్కి దగ్గరలో మార్కెట్ ఉంది, అరౌండ్ 20
21,997 మార్కెట్ క్లోజ్ అయింది అండ్ 22,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ దీని పైన ఉంది అనుకోండి 22,000 లెవెల్ పైన సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఈ క్యాండిల్ ఒక 50% దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లైక్ 22,200 ఇప్పుడైతే రెసిస్టెన్స్ అండ్ 22,300 రెసిస్టెన్స్. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ మీరు సెల్ ఆన్ ట్రైస్ చేయొచ్చు అండ్ ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ లెవెల్స్ నుంచి అంటే లో నుంచి అప్ సైడ్ ఫిబొనాచీ డ్రా చేయండి అండ్ ఇక్కడ 50% దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది అనుకోండి మార్కెట్లో మళ్ళీ అక్కడ నుంచి షార్ట్ ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి అండ్ మళ్ళీ 22,000 టార్గెట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గరకు వస్తుంది. ఇది ఒక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్లో మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రీటెస్ట్ ఎంట్రీ తీసుకుంటే బెటర్ అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి నాకు. ఇవి ఏదైతే మనకి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అయిందో అది ఒక బేరిష్ ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ నిఫ్టీలో ఫర్దర్గా కొద్దిగా డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇంకా డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో అండ్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు షార్టర్ టైం ఫ్రేమ్కి కూడా తీసుకెళ్తాను. షార్టర్ టైం ఫ్రేమ్ అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళాం అనుకోండి మార్కెట్ ఇక్కడ కూడా మరి చూసినట్టయితే చాలా జూమ్ చేశాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ యాక్షన్ అనేది ఈ ప్యాటర్న్ లోపట్నే మార్కెట్ అనేది కంటిన్యూస్లీ మార్కెట్ అనేది వెజ్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇప్పుడు బ్రేక్ డౌన్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ 21,800 లెవెల్ దగ్గరలో ఉంది అండ్ మార్కెట్ నెక్స్ట్ 21,800 దగ్గరికి రావచ్చు. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఎక్కడైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అంటే మార్కెట్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో బ్రేక్ డౌన్ అయింది దాని తర్వాత మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి మార్కెట్ అనేది బేరిష్ వ్యూతోనే ఉండండి రేపు కూడా. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా సరే మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ అనేది 22,100 వరకు మార్కెట్ వెళ్ళి రిజెక్ట్ చేస్తే అక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ మనం పాజిటివ్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ 22,200 పైన ఆర్ 22,300 పైన మార్కెట్లో అప్ సైడ్లో ఉంటే కనుక అప్పుడు మనం బుల్లిష్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దాని పైకి వెళ్ళిపోతుంది మార్కెట్ అండ్ ఈ ట్రెండ్ లైన్ కాస్త రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిపోతుంది అండ్ 22,200 లెవెల్ కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసిన లెవెల్ కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మనం పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే ఒకవేళ అప్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఇరౌండ్ 22,100 కానీ 22,200 లెవెల్ దగ్గర కానీ. అండ్ ఇంకా మార్కెట్లో డే లో బ్రేక్ చేసింది అనుకోండి ఇవాళ డే లో బ్రేక్ చేస్తే కూడా డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ 21,900 అండ్ 21,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి ఒకవేళ మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ డౌన్ వస్తే వెంటనే పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి. రేపు మార్కెట్ కొద్దిగా రిట్రెస్ చేయనివ్వండి అప్ సైడ్లో అండ్ మళ్ళీ ఏదైతే ప్రీవియస్ ఈ డే లో ఉందో ఆ లోస్ దగ్గర నుంచి కూడా మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకేనా? ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో 15 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ అయితే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉండే దాని తర్వాత మార్కెట్లో రేంజ్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఇది మనకి నిన్న మొమెంటమ్ జరిగినాయి బోత్ సైడ్స్. దాని తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేంజ్లో మార్నింగ్ మార్కెట్ ట్రేడ్ అయింది. అండ్ అంటే ఇది ప్రీవియస్ డే అండ్ ఇవాళ మొత్తం మార్కెట్ అదే రేంజ్లో ట్రేడ్ అయింది. అండ్ నేను క్లియర్లీ నిన్న కూడా చెప్పాను 47,200 అండ్ 47,500 రెసిస్టెన్స్ అండ్ 47,200 సపోర్ట్ లెవెల్. ఎప్పుడైతే 47,200 బ్రేక్ డౌన్ అయిందో మార్కెట్లో డౌన్ సైడ్ ఫాలో అయింది 47,000 వరకు. అండ్ ఇక్కడ మనకి 46,800 దగ్గరకు వచ్చేసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 47,200 రెసిస్టెన్స్, 47,000 రెసిస్టెన్స్ అండ్ 47,500 కూడా రెసిస్టెన్సే. అండ్ డౌన్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీ వస్తే 46,500 అండ్ 46,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ అవ్వాలంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 47,500 పైకి వెళ్తేనే బుల్లిష్ అవ్వచ్చు. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లియర్లీ. అండ్ రేపు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టి చూపిస్తాను నేను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ
నిన్న మార్కెట్ ఏదైతే లూస్ ఉండేనో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఈ ప్రీవియస్ డే క్యాండిల్ ఒక క్లోజ్ లో అండ్ ఇవాళ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ రెండు క్యాండిల్స్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి ప్రైస్ అనేది, సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అంటే 46,500 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్ ఎప్పుడు అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో అంటే ఏదైతే క్యాండిల్ ఇవాళ డే హై ఉందో దానిపైన మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే 47,500 పైన మార్కెట్ ఉంటే ఆర్ 47,500 పైన అంటే అట్లీస్ట్ ఒక 50-60 పాయింట్స్ దాని పైన ఉంది అనుకోండి సస్టైన్డ్ అవుతే అప్పుడు మీరు సి సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇవాళ డేలో బ్రేక్ డౌన్ అయినా సరే మార్కెట్ అనేది పి సైడ్లో ప్లాన్ చేయండి. ఈవెన్ 47,200 లెవెల్ దగ్గరికి మార్కెట్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తున్నా సరే అక్కడ మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే మీకు క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్, ఫిన్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే లోస్ ఉండేనో అన్ని లోస్ కూడా బ్రేక్ చేసేసింది. ఇక్కడ మార్కెట్లో ఏదైతే లోస్ ఉన్నాయో అన్ని లోస్ కూడా బ్రేక్ చేసి క్లోజ్ చేసింది డౌన్ సైడ్లో. అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 20,600 లెవెల్ వరకు రావచ్చు అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి ఫిన్ నిఫ్టీలో కూడా 20,900 లెవెల్ అండ్ 21,000 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి 20,600 అండ్ 20,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఏదైతే ప్రీవియస్ డేలో అండ్ ఇవాళ డేలో సపోర్ట్స్లోకి యాక్ట్ చేస్తే దీని కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే ఇక్కడ కూడా మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు కూడా బెరిషే కనిపిస్తున్నాయి అండ్ రిమైనింగ్ అదర్ సెక్టర్స్ కూడా బెరిషే కనిపిస్తున్నాయి. ఓకేనా, సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో చూసినట్టయితే ఎక్కువ ఫాల్ కనిపించింది. ఈవెన్ మిడ్ క్యాప్ చూడండి, మిడ్ క్యాప్ ఇక్కడ మనం నేను ప్రీవియస్లీ కూడా చెప్పాను మిడ్ క్యాప్ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ కానీ అవ్వాలి అని చెప్పి, సో ఇక్కడ మనకి బ్రేక్డౌన్ అయి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 3% దగ్గరగా మిడ్ క్యాప్ ఫాల్ అయింది ఇవాళ. సో మిడ్ క్యాప్ కూడా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిడ్ క్యాప్ ఎక్కడ వరకు రావచ్చు అంటే 10,200 ఆర్ 10,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రీటెస్ట్లో మార్కెట్ 10,500 లెవెల్ దగ్గరకైనా సరే ఇక్కడ మార్కెట్ రీటెస్ట్ చేసి రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ కూడా మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు మిడ్ క్యాప్లో కూడా. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 22,000 లెవెల్ దగ్గర మనం చూసినట్లయితే 1,57,000 అండ్ 22,100 లెవెల్ దగ్గర కూడా చూసినట్టయితే హ్యూజ్ కాల్ రైటింగ్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాడ్ అయింది. డౌన్ సైడ్లో 21,900 సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి అండ్ 21,800 సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం సపోర్ట్ చూస్తే కనుక వీక్ కనిపిస్తున్నాయి అండ్ రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అంటే మార్కెట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ సపోర్ట్ అనేది వీక్గా ఉందంటే మార్కెట్ ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కాల్ సైడ్ ఏదైతే డేటా యాడ్ అయిందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ న్యూ డేటా ఉంటుంది, సో ఇవాళ ఎక్స్పైరీ అయింది కాబట్టి సో ఇక్కడ మన డేటా అంత రిలవెంట్ ఉండదు. స్టిల్ అయినా చూసినా సరే 47,000 లెవెల్ దగ్గర ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది అండ్ 47,000 లెవెల్ వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 46,500 లెవెల్ సపోర్ట్ అండ్ అప్ సైడ్లో 47,500 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ అండ్ అదేవిధంగా ఆప్షన్ చేయండి అయితే అయితే మీకు అర్థమైంది. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్ చూస్తే డౌ జోన్స్ వచ్చేసి పాజిటివ్గా ఉండే ఓవర్ నైట్ కూడా, సో ఇప్పుడు కూడా స్లైట్లీ పాజిటివ్ షో చేస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ ఉంది. అండ్ నిక్కీ వచ్చేసి జపాన్ మార్కెట్ నెగిటివ్లో ఉంది అండ్ ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ చైనా కూడా స్లైట్లీ నెగిటివ్లో ఉంది. జపాన్ నెగిటివ్ ఉంది అండ్ మన మార్కెట్స్ అయితే హాలిడే నెగిటివ్లో ఉన్నాయి చాలా వరకు అయితే. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇప్పుడున్న టైం అయితే కరెక్ట్ టైం. మార్కెట్స్ ఎప్పుడైతే ఫాలో అవుతుంటాయో మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ కూడా కరెక్టే ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే బుల్లిష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కన్నా బేరిష్ మార్కెట్లో స్టార్ట్ చేస్తే మీకు ప్రైజెస్ అనేది యావరేజ్ ప్రైజెస్ మంచి ప్రైజెస్లో దొరుకుతాయి. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ బుల్లిష్కి టర్న్ అవుతుందో అప్పుడు మీరు ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ టైంలో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 2% దగ్గరగా కరెక్ట్ అయింది అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అయితే చాలా ఎక్కువగా కరెక్ట్ అయినాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అంటే నిఫ్టీ నాకైతే 21,800 21,500 లెవెల్స్ వరకు మార్కెట్ అయితే
టెస్ట్ చేయొచ్చు. అండ్ దీని కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ప్రైస్ యాక్షన్ చూసి మనం ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ 22,000 లెవెల్ దగ్గరికి వచ్చింది, సైకలాజికల్ లెవెల్ దగ్గరికి. సో దీని తర్వాత మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఒకవేళ మార్కెట్ రేపు ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అండ్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి మార్కెట్ కొద్దిగా పాజ్ చేసి సైడ్ వేస్ ఉండి మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఇంకా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇది యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. మార్నింగ్ నుంచి కూడా నేను ఇక్కడ గైడ్ చేస్తూ వచ్చాను. మార్కెట్ సెల్ ఆన్ రైస్ ఉన్నాయి అండ్ నెగిటివ్ ఉంది అండ్ కూడా క్లియర్లీ చెప్పాను. అండ్ అదేవిధంగా ఇక్కడ మేము ట్రేడ్ ప్లాన్ చేసాం ప్రీమియం ఛానల్లో 22,300 పి 90 రూపీస్లో, అది 400 రూపీస్ వరకు వెళ్ళింది. అండ్ ఇక్కడ క్లియర్లీ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పాను, కన్సాలిడేషన్ అయిన తర్వాత రేంజ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ అవ్వాలి, బ్రేక్డౌన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ కంప్లీట్లీ గైడ్ చేస్తూ ఉంటాను నేను. అండ్ మార్నింగ్ నిఫ్టీలో కూడా చెప్పాను సెల్లింగ్ ప్రెషర్ ఉంది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వల్ల, నిఫ్టీ సెల్లింగ్ ప్రెషర్లో ఉందని చెప్పి కూడా క్లియర్లీ గైడ్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను అండ్ ఇక్కడ మార్కెట్లో మా వీడియో అనేది మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మీకు అప్డేట్స్ అనేది ఇంపార్టెంట్. సో లైవ్ మార్కెట్స్లో అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.